హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఐఆర్బీకి సంబంధించి ఇండియన్ రిజర్వ్ బెటాలియన్కి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది ఆ న్యూస్ ఏంటంటే మీకు చెప్తాను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తాను చూడండి ఆ మీకు సంబంధించి పదిహేడు పోస్టులు అని చెప్పి ఆ పదిహేడు వేలు పోస్టులు చెప్పి వీళ్ళు క్రియేట్ చేశారు తప్ప ఎగ్జాట్గా పదిహేడు వేలు పోస్టులు ఉన్నాయని చెప్పి క్లారిటీ లేదు కొంతమంది ఇరవై వేలు అంటారు కొంతమంది పదిహేడు వేలు అంటారు కానీ ఆర్టీఏకి సంబంధించి జార్ఖండ్కి సంబంధించిన ఒక పర్సన్ ఆర్టీఏ వేశాడు దానికి సంబంధించిన నోటీస్ వచ్చింది ఆ నోటీసు నేను సరే కనిపించలేదు ఆ నోటీస్ మీకు ఖచ్చితంగా నేను అప్లోడ్ అయితే చేస్తాను ఖచ్చితంగా దాని గురించి క్లారిటీ ఇస్తాను ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఈ ఐఆర్బీ ఇండియన్ రిజర్వ్ బెటాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే మీకు స్క్రీన్ మీరు చూపిస్తున్నాయి ఇక్కడ చూడండి జమ్మూ కాశ్మీర్ ఛత్తీస్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఒడిశా జార్ఖండ్ మహారాష్ట్ర ఈ ఐదు రాష్ట్రాల్లో కొత్త బెటాలను ఓపెన్ అవుతున్నాయి కానీ పోస్టులు అయితే ఇవి కాదు సో ఈ కొత్త బెటాలను లోపన అవుతున్నాయి ఈ కొత్త బెటాలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇప్పుడు దీనికి నోటిఫికేషన్ ఇవ్వాలని వస్తుంది సో ఈ నోటిఫికేషన్ ఇచ్చేప్పుడు మీకు ఈ నోటిఫికేషన్ అనేది నవంబర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అక్టోబర్ నవంబర్లో సో ఈ నోటిఫికేషన్ రాగానే ఈ పోస్టులు ఉన్న రెండు వేలు మూడు వేలు ఎంత కరెక్ట్గా లేదు ఇది వీళ్ళు క్రియేట్ చేసింది సపరేట్ సపరేట్గా వేరువేరుగా వస్తాయి ఇందులో ట్విస్ట్ అంటే అంటే ఏ స్టేట్కి సంబంధించి ఏ స్టేట్లో ఇప్పుడైతే కొత్త ఓపెన్ లోపలవుతుంది ఈ ఐదు బట్టాలను ఈ ఐదు స్టేట్కి సంబంధించి ఈ ఐదు స్టేట్ గవర్నమెంట్లు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేపడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వదంట సో వాళ్ళే స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుందంట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఈ ఐదు స్టేట్లకి దేనికైనా అప్లై చేసుకోవచ్చు మెజారిటీగా మహారాష్ట్రకు మహారాష్ట్ర తెలంగాణకు దగ్గర ఛత్తీస్గఢ్ తెలంగాణకు దగ్గర ఒడిస్సా ఆంధ్రాకు దగ్గర అనమాట సో ఈ రాష్ట్రాల్లో ఉన్న పోస్టులు అప్లై అప్లై అయితే మనం చేసుకోవచ్చు ఎగ్జామ్ ఇంగ్లీషు తర్వాత వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది లోకల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒడి ఒడిస్సా అనుకో ఒడియాలో ఉంటుంది మహారాష్ట్రలో అయితే మరాఠీలో ఉంటుంది ఛత్తీస్గఢ్ అయితే మాక్సిమం వాళ్ళ భాష ఉంటే హిందీలోనే ఉండాలి సో వాళ్ళ లాంగ్వేజ్ మళ్ళీ ఇంగ్లీషు ఈ రెండు లాంగ్వేజ్లో అనేది ఎగ్జామ్ ఉంటుంది క్వాలిఫికేషన్ టెన్త్ కూడా టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ఈ నోటిఫికేషన్ అక్టోబర్ నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది ఎవరు స్టేట్ వైజ్గా రిక్రూట్మెంట్ చేస్తారు అన్ని స్టేట్లో ఒకేసారి రిక్రూట్మెంట్ చేయదంట సో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఇందులో ప్రాబ్లం ఏమి వచ్చిందంటే సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పర్సెంటేజ్ స్టేట్ గవర్నమెంట్ ప్రాసెస్ రిజర్వేషన్ మిగతా ఫార్టీ పర్సెంటేజ్ బయట వాళ్ళకి రిజర్వేషన్ అనమాట అంటే వందల అరవై జాబులు స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకుంటది మిగతా నలభై జాబ్లు బయట వాళ్ళకి ఇస్తాదన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒడిస్సాకి అప్లై చేసినారు అనుకో ఒడిశాలో వంద పోస్టులు ఉన్నాయంటే వంద పోస్టులు అరవై పోస్టులు లోకల్ వాళ్ళకే ఇస్తారు మిగతా నలభై పోస్టులు ఆంధ్రా వాళ్ళకో తెలంగాణ వాళ్ళకో ఇస్తారనమాట సో ఇది మీకు క్లారిటీ అనుకుంటున్నా సో ఇది ఒకేసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుందంటే జరగదంట ఎవరి రిక్రూట్మెంటు ఎవరికి ఎవరి స్టేట్ వాళ్ళ ఇష్టం వాళ్ళు నచ్చినప్పుడు చేస్తారు మీ యొక్క ట్రైనింగ్ సెంటర్ మీకు ట్రైనింగ్ కూడా మీరు ఏ స్టేట్కి అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది రిక్రూట్ అవుతారో అదే స్టేట్లో మీరు స్టేట్ కానిస్టేబుల్తో పాటుగా మీకు అక్కడే ట్రైనింగ్ ఉంటుంది ఎక్కడైతే స్టేట్ స్టేట్ కానిస్టేబుల్ ఎక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో వాళ్ళ సెంటర్లోనే మ్యాక్సిమం ఉండే ఛాన్స్ ఉంది మొత్తం ఆల్ ఇండియా వైజ్ నూట యాభై మూడు బెటాలియన్ ముందున్నాయి ఇప్పుడు నూట యాభై ఎనిమిది బెటాలియన్లైని ఈ ఐదు బెటాలియన్ కొత్తగా వచ్చినాయి ఈ ఐదు బెటాలియన్ కోసమే కొత్త నోటిఫికేషన్ వస్తుంది ఈ పదిహేడు వేల పోస్టులు అంటే గ్యారంటీ లేదు ఈ పదిహేడు వేల పోస్టులు అనేది క్లారిటీ లేదు ఈ నార్త్ వాళ్ళు క్రియేట్ చేసినారు అంతే తప్ప రియాలిటీ అయితే ఇది కాదు సో నోటిఫికేషన్ రావడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క కానీ స్టేట్ గవర్నమెంట్ అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది దీని యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది టెన్త్ అయితే లేదు లేదంట ఒకసారి ఈ నోటిఫికేషన్ వస్తే మనకు క్లారిటీ వస్తుంది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది సో ఏ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా సరే దీనికి ఎలిజిబులే సో దీని కూడా మెజారిటీగా లోకల్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇంపార్టెంట్ ఇస్తారు మనకు బయట వాళ్ళకి రిజర్వేషన్ అనేది తక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు పోస్టులకి ఎలా అప్లై చేయాలో ఇబ్బంది పడతారు తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళకి అప్లై చేయడం కూడా అంతే ఇబ్బంది అనమాట రిజర్వేషన్ చాలా తక్కువ సో ఇప్పుడు ఇది సెంట్రల్ కాబట్టి కొంచెం రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చారు సో ఫార్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ అంటే వందకి నలభై జాబ్లు అయితే బయట వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా అప్లై చేసుకోవచ్చు కానీ జాబ్ అక్కడే మీకు ఉంటుంది మళ్ళీ ట్రాన్స్ఫర్ ఎప్పుడు వస్తుందో గ్యారంటీ లేదు తెలియదు కూడా తెలియదు సో అక్కడ ఉన్న వేకన్సీస్ని బట్టి అక్కడ ఉన్న ఖాళీలను బట్టి మీకు ప్రమోషన్ అంటే ట్రాన్స్ఫర్ రావచ్చు రాకపోవచ్చు అక్కడే కూడా ఉండచ్చు మీరు స్టేట్ కానిస్టేబుల్తో ఒడిసాకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒడిశా రిక్రూట్మెంట్ అయితే ఒడిసా కానిస్టేబుల్తోనే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ పోలీస్ స్టేషన్ ద్వారానే మీరు జాబ్ అనేది చేస్తారు ఇంకోటి ఏమంటే వాళ్ళతోనే మీరు నక్సల్ ఎఫెక్టెడ్ వాళ్ళతోనే వెళ్తూ ఉంటారు వాళ్ళతోనే డ్యూటీలు ఉంటాయి వాళ్ళు ఏది చెప్తే మీరు వాళ్ళ వాళ్ళతో కూడా మీరు ఫాలో అయిపోతారు సో ఇది దీనికి సంబంధించిన యొక్క అప్డేటు సో ఎవరి స్టేట్ వాళ్ళకి నోటీసులు పంపిస్తారు ఆ స్టేట్ అనేది రిక్రూట్మెంట్ జరుగుతుంది సో ఈ ఫస్ట్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందంట ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత పిఈటి పిఎస్టీ తర్వాత మెడికల్ తర్వాత రీమెడికల్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు స్టేట్ గవర్నమెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఒడిస్సా గవర్నమెంట్ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ ఒడిస్ వాళ్ళు ఎప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తారో తెలియదు వాళ్ళు నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ సో ఆ ప్రాసెస్ అనేది స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది మీరు స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేసుకోవాలా ఆ స్టేట్లోనే పోయి ఎగ్జామ్ రాయాలా అదే స్టేట్లోనే ఫిజికల్ ఉంటుంది అదే స్టేట్లోనే మెడికల్ రీమెడికల్ అనేది ఉంటుందనమాట కానీ మీరు జాబ్ మీరు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తారు శాలరీస్ కూడా మీకు స్టేట్ కొంత ఇస్తుంది సెంట్రల్ కొంతైతే ఇస్తుంది అనమాట మెజార్టీగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ కిందే వస్తారు కానీ కానీ మెజారిటీగా స్టేట్ వాళ్ళు ఏది చెప్తే స్టేట్ గవర్నమెంట్ ఏది చెప్తే మీరు దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఇది దీనికి సంబంధించింది ఒకేసారి రిక్రూట్మెంట్ అయితే రాదు ఎవరి స్టేట్కి నచ్చినట్టు ఎవరు ఇప్పుడు ఏదైతే ఐదు స్టేట్లు చెప్పానో ఆ ఐదు స్టేట్లకు సంబంధించి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళకి నచ్చినప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అప్డేట్ క్లారిటీ అయితేనే రిప్లై అయితే నేను ఇస్తాను ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ ఒకేసారి అయితే పోస్ట్లు అయితే రావు